టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. తమకు న్యాయం, ప్రత్యర్థికి ఒక న్యాయమా అంటూ ఫీల్డ్ ఎంపైర్లు నిలదీశాడు. న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 4వ రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 231 పరుగులకు 3 వికెట్లతో ఓవర్నైట్ స్కోర్తో 4వ రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 2 ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ మన లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పెద్దగా రాణించకపోయినప్పటికీ మన భారత జట్టు 462 పరుగులు చేసింది. అనంతరం 2 ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 4 బంతులు ఆడగానే ఆ జట్టు ఓపెనర్లో బ్యాట్ లేట్ అంటూ అంపైర్కు ఫిర్యాదు చేశారు. బంతి కనిపించడం లేదని చెప్పారు. వారి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం నుంచి తాము బ్యాట్ లేట్ అంటూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అంపైర్లు న్యూజిలాండ్ చెప్పకనే ఎలా ఆటను నిలిపేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ చేశాము అంటూ నిలదీశారు. బ్యాట్ లేట్ ఉందని ముందుగానే ఆటను ఆపేయాల్సింది కదా అంటూ గట్టిగా వాదించారు. కాసేపటికే వర్షం రావడంతో ఆటగాళ్లంతా మైదానాన్ని నిండారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాసేపు ఆట సాధ్యమైన ఫీల్డ్ చేసి అలసిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్లను అవుట్ చేయవచ్చని టీమిండియా భావించింది. కానీ వర్షం వారి ఆశల పైన నీళ్లు చల్లింది.